కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు త్వరితగతిన చేరవేసేందుకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ పేరుతో ఓ రైల్ని నడపనున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు రోజు 2.5 లక్షలకు పైగా నమోదవుతుండడం వల్ల ఆక్సిజన్ సిలిండర్లకు బాగా కొరత ఏర్పడింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల అభ్యర్థనపై స్పందించిన రైల్వే శాఖ ఆగమేఘాలపై కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్లను ఎక్కించి దించేందుకు ఎక్కడికక్కడ ర్యాంపులు ఏర్పాటు చేయాలని వివిధ జోన్ల రైల్వే అధికారులకు సూచనలందాయి. రైలు ఆయా ప్రాంతాలకు చేరుకునే సమయానికి ఆయా రైల్వే స్టేషన్ల పరిధిలో ర్యాంపుల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. కాగా ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లను వచ్చే కొన్ని రోజుల పాటు నడపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్ప్రెస్లలో ప్రయాణికులుండరు, సరుకులు కూడా ఉండవు. వీటిలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి. ఈ రైళ్లు దేశంలోని నలుమూలలకు వెళ్లి ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను చేరవేస్తాయి. ఆల్రెడీ ఈ ఖాళీ ట్యాంకర్లు ఆక్సిజన్ లిక్విడ్ నింపుకునేందుకు ముంబై సమీపంలోని కలంబోలి, బోయిసార్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరాయి. ఇవి విశాఖపట్నం, జంషెడ్పూర్, రూర్కేలా, బొకారోకి వెళ్లి ఆక్సిజన్ నింపుకుంటాయి. ఈ నిండిన ట్యాంకర్లను గూడ్స్ రైళ్లపై పెడతారు. అవి ఆయా మార్గాల్లోని రాష్ట్రాల దవాఖానాలకు చేరవేస్తోంది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.